हाई फ्रेंड्स, विद्या उद्योग उपाधि सामाजिक अंशाल संक्षिप्त समाहार वेदिक अंकुरुडि स्वागत। ఈ రోజు అంటే సీటెట్ అనేది ఒక వరం ఎలాగో చెప్పేందుకే ఈ వీడియో। సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, అలాగే మీకున్న సందేహాలని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, అలాగే ఇంకా వ్యక్తిగతంగా అంటే సబ్జెక్ట్ పరంగా ఇంకా టెక్నికల్ సర్టిఫికెట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఉంది 9581932555। ఆ నెంబర్ కి మీరు మెసేజ్ చేయడం ద్వారా ముందు మీ సమస్యను చెప్పొచ్చు, ఆ సమస్యపైన స్పందిస్తూ ఇంకా మీరు సంతృప్తి చెందనట్లయితే దయచేసి 1 గంటకు ప్రతిరోజు 1 గంట సమయానికి మీరు కాల్ చేయొచ్చు। ఒకవేళ కాల్ రిసీవ్ చేయలేకపోయినా గానీ ఖచ్చితంగా నేను మీకు కాల్ చేసి మాట్లాడతాను। ఇక విషయంలోకి వచ్చినట్లయితే సీటెట్ ఎగ్జామ్ ఎవరైతే జూన్ లో జరిగిన ఒక టెట్ ఎగ్జామ్ ఫేస్ చేశారో వాళ్ళకి చాలా మంది ఒక మాట అన్నారు ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత। చాలా మంది అంటే చాలా మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే రోజు ఎలా అన్నారో మన జూన్ లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ కి కూడా అలాగే చెప్పడం జరిగింది। అదేంటంటే పేపర్ చాలా హార్డ్ గా ఉంది, ఎక్కడెక్కడ నుంచో ఇచ్చారు, తెలుగు అయితే అసలు అవి తెలుగు లాగే లేవు, అంటే కొద్దిగా హార్డ్ గా ఇచ్చారు, ఇంగ్లీష్ కూడా ఏవేవో ఇచ్చారు, జనరల్ గా ఇవ్వాల్సిన క్వశ్చన్స్ అన్ని ఏమీ లేదు, జనరల్ గా ఇంగ్లీష్ అనే కానీ మన వాయిస్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇలాంటివన్నీ చూస్తాం, ఆర్టికల్స్ ఇవన్నీ లేకుండా ఏవో ఇచ్చారు అని చెప్పడం జరిగింది। అలా ఎక్కువ మంది చెప్పారు, ఒక విషయం మీకు తెలుసలేదో, మీకు తెలియకుండానే మన జూన్లో రాసిన టెట్ పేపర్ ఒక సీ టెట్ పేపర్ స్థాయి క్వశ్చన్ పేపర్ అది। అయితే ఇక్కడ మీరు బోల్తా కొట్టింది ఎక్కడంటే తెలుగు మీడియంలో ఇవ్వటం వల్ల సీటెట్ పేపర్ని మీరు గ్రహించలేకపోయారు। సీటెట్ పేపర్ అనేది యాసిగా ఇచ్చింది కాదు, ఆ స్థాయి పేపర్ అని చెప్పడం, అంటే అక్కడ ఎలా అయితే ఫ్రేమింగ్ ఉంటుందో అదే ఫ్రేమింగ్లో మనకి క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। నేను ఆ పేపర్ని సీటెట్ స్థాయి పేపర్ అంటాం। ఇప్పుడు చాలామందికి సీటెట్ పేపర్ టెట్ క్వాలిఫై అవ్వలేదు, అలా కాని వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు, వేల కొద్ది మంది ఉన్నారు, రాలేదు। ఓసీ వాళ్ళు అయితే మరీ 90 మార్క్స్ రావాలి, ఎక్కడి నుంచి వస్తాయి, ప్రతి సెక్షన్ కూడా హార్డ్గా ఉంది, సో అలాంటి వాళ్ళే పాపం, అలాగే ఫైనల్ ఇయర్ వాళ్ళు చాలామంది అప్లై చేయలేదు, వాళ్ళకి ఎంతవరకు ఫైనల్ ఇయర్ ఉన్నారు కాబట్టి ఆ ఎగ్జామ్స్ రాబోయే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి, ఆ బుక్స్ ఏంటి అంతలో ఉన్నారు తప్ప అప్పుడేంటి మన టెట్టా, మన టెట్ రాసే లెవెల్ మంది అన్నట్టు ఫీల్ అయ్యారేమో తెలియదు, కానీ టెట్ ఏదో రోజు క్వాలిఫై అవ్వాలి సంగతి మర్చిపోయారు వాళ్ళు, అందుకని అప్లై చేయలేదు। అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక రేపు జాబులు పడబోతున్నాయి, అంటే టెట్ ఏది నాది, నేను టెట్ రాస్తే బాగుండు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు। అలాంటి వాళ్ళ కోసం పడ్డ నోటిఫికేషన్ ఏదంటే సీటెట్. ఇక్కడ అందరికీ నచ్చిన విషయం ఏంటంటే సీటెట్లో సీటెట్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, మీకు అన్నీ నచ్చాలంటే హిందీ సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ అవ్వాలి, అప్పుడు మీకు బాగా నచ్చుతుంది। ఇది సీటెట్ పేపర్ అనేది డైరెక్ట్గా తెలుగులో మార్చి ప్రాంతీయ భాషలోకి మార్చి పెడితే బాగుండు అనుకుంటారు, అది ఎంత అన్యాయం అంటే అది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఎక్కడ టీచర్ పోస్ట్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఇచ్చే ఒక గొప్ప ఎగ్జామ్ అది, అలాంటి ఎగ్జామ్స్ సైతం మీరు ప్రాంతీయ భాషలో కోరుకుంటాం। ఎంత అన్యాయం అంటే దీపావళి రోజు టపాసులు కాల్చే పిల్లోడిని సౌండ్ రాకుండా కాల్చుకోవాలి నువ్వు అని బెదిరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, సౌండ్ రాకూడదు కానీ బాంబులు పేల్చాలి, ఏం చేసుకోవాలి అబ్బాయి ఆ బాంబుల్ని, అది అలా ఉంటుంది మరి। కాబట్టి మిత్రులారా, సీటెట్ అనగానే అందరి మదిలో వచ్చే ఒకే ఒక మాట ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉండక ఎందులో ఉంటుంది మరి, మీకు రాబోయే రోజుల్లో ఇంకొక బాంబు కూడా ఆల్రెడీ మీకు గురుకులాగా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కదా, రాబోయే రోజుల్లో కూడా ఇంకొక విషయం కూడా బహిర్గతం కావచ్చు, నా అంచనా ప్రకారంగా అది కూడా ఉంటుంది, అప్పుడు కానీ మీరు ఇక తెలుగు మీడియంలో పడాలన్న ఫోబియా, ఆ ప్రపంచం నుంచి బయట రావాలి మీరు, ఐ మీన్ జాబ్ అయితే కావాలి కానీ జాబ్కు సంబంధించిన పరీక్ష మాత్రం మీ వాకిట్లో ముగ్గులాగే ఉండాలి, ఆ ముగ్గు మాత్రమే ఏమని చెప్పాలి, అదే కానీ పిచ్చి పిచ్చి ముగ్గులు ఏమంటే కుదరదు మళ్ళీ,
ఎగ్జామ్ అంటే ఎగ్జామ్, ఎగ్జామ్ షుడ్ బి ఎన్ ఎగ్జామ్, అది దాని గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంది అంతే. ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వలేదో, మార్కులు తక్కువ ఉన్నాయో, అలాంటి వాళ్ళందరికీ ఒక వరం. అందరిలో ఒక డౌట్ ఏంటంటే, సార్ సీటెట్కి ఇప్పుడు పడింది కదా, రిజల్ట్స్ వచ్చేయడానికి గురుకుల ఛాన్స్ ఇస్తారంటే, నాకు తెలిసైతే ఇస్తారు. చాలామందికి రాష్ట్రంలో టెట్ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి, సీటెట్ అనేది పడింది కాబట్టి, మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంకి ఖచ్చితంగా ఆ టెట్ ఎలిజిబిలిటీ పేపర్ చూపిస్తే చాలంటారు. దానికి ఒక 4-5 నెలలు టైం ఉంటుంది కాబట్టి సీటెట్ రాసుకుంటే సరిపోతుంది. ఇంకొక టెట్ పడుతుందా అంటే, ఇప్పుడు మాత్రం పలానా టెట్ పడుతుందని ఎవరు చెప్పినా నమ్మకండి దయచేసి. అలాంటి ఆలోచన అయితే దాదాపు ఎవరికడ లేదు, ఎక్కడ రాలేదు కూడా. అది అని అంటే ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తుంది, ఈలోపు టెట్ పడుతుందిలే సీటెట్కి అప్లై చేయకు అని ఎవరైనా అంటే మాత్రం అది ఆత్మహత్య సదృశ్యమే. అలాంటి మాటలు దయచేసి నమ్మకండి. సీటెట్ అనేది ఒక మంచి ఎగ్జామ్. సేమ్ మన టెట్ పేపరం ఎలా ఉంటుందో అందులో కూడా పేపరం అలాగే ఉంటుంది, పేపర్ టూ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సీటెట్ని మీరు సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సీటెట్కి సంబంధించిన బుక్స్ మార్కెట్లో చాలా చాలా ఉన్నాయి. అదే సబ్జెక్టు తెలుగులో ఉంటుంది, హిందీ ఉంటుంది, మీన్స్ తెలుగు ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు తెలుగులో ఉంటుంది, మ్యాథ్స్ ఏ మీడియం అనే ఒకటే. అలాగే మీరు ఆ సబ్జెక్ట్స్ అన్ని ఇప్పుడు గురుకులాలు ఎలా రాస్తారు అలాగే రాస్తారు. ఒక సైకాలజీ ఒక్కటే మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, సైకాలజీ మీరు ప్రిపేర్ అవ్వలేదు, గుడ్డిగా పెట్టారు. ఒక 30 మార్కులకు ఇచ్చారు, గుడ్డిగా పెట్టారు, 8 వస్తాయి. ఆ 8 చాలు, మిగతా వాటిలో చూపెట్టండి మీ ప్రతాపం. ఎక్కడైతే నెగ్గలరో అక్కడ నెగ్గండి. సైకాలజీ లాంటి వాటిలో మీరు చేయలేకపోతే తగ్గండి, కానీ ఓవరాల్గా నిలబడండి. మిత్రులారా, సీటెట్ అనేది ఒక వరం లాంటిది, అది హార్ట్ఫుల్గా చెప్పగలను. మీరు భయపడాల్సిన పనే లేదు అసలు. సీటెట్ పేపర్ అనేది ఎగ్జామ్స్ అంటే జిల్లా స్థాయిలో ఉండవు కాబట్టి, హైదరాబాద్ లాంటి సెంటర్లో పెట్టినప్పుడు కూడా అందరూ బాధ్యతగా రాయండి. అయితే మార్కులు ఎక్కువ రావడానికి మాత్రం సీటెట్ రాయకండి దయచేసి, అవసరం లేదు కూడా. సీటెట్ ద్వారా మార్కులు పెంచుకోవచ్చా అంటే, సరే అది మీ ఇష్టం, కానీ నేనైతే రికమెండ్ చేయను. మీకు వచ్చిన టెట్ మార్కులు చాలు, ఎన్ని మార్కులు వచ్చినా నెక్స్ట్ లెవెల్లో ఎగ్జామ్ జరిగేటప్పుడు మీరు మంచి పర్ఫార్మెన్స్ చూపించినట్లయితే ఇక్కడ 10 మార్కులు అక్కడ కవర్ చేయొచ్చు, 2 మార్కులతో 15 మార్కులు ఒక 2 మార్కులతో కవర్ చేసేయచ్చు. సో అట్లా మిత్రులారా, సీటెట్ని జార విడుచుకోవద్దు. సీటెట్ కూడా మనకి కావాల్సిన విధంగా, అనుకూలమైన విధంగా సీటెట్ పాస్ అవ్వడం చాలా అవసరం. రాబోయే రోజుల్లో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఈ ఎట్లో కూడా చెప్పే టీచర్ జాబ్స్లో వాళ్ళ శాలరీ చాలా హై ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి ఉద్యోగాలు కూడా మనం రాసుకోవాలంటే సీటెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. అలాగే ఆల్రెడీ టెట్ లేని వాళ్ళు కూడా అది క్వాలిఫై అవడం ద్వారా అన్ని రకాల ఉద్యోగాలకి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగాలకి మనం అర్హత సాధించినట్లు అవుతుంది. జీవితంలో ఒక్కసారి పాస్ అయితే చాలు కాబట్టి, మీకు రావాల్సినటువంటి ఓసీకి 90 మార్కులు, బీసీకి 75 మార్కులు, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 శాతం 60 మార్కులు ఖచ్చితంగా వస్తాయండి. మీరు కాన్ఫిడెన్స్గా మీరు ఇంతకుముందు టెట్ ఎలా ప్రిపేర్ అయ్యాలో అలా ప్రిపేర్ అవ్వండి. 20 నుంచి 30 రోజుల వరకు కనీసం బుక్ తీయండి. వాళ్ళు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఇంతకుముందు ఒక డైలీ ఒక 5 నుంచి 6 గంటల పాటు ప్రిపేర్ అవ్వండి. అందులో కొన్ని విషయాలు గురుకులకి పనికిరాకపోయినప్పుడు కూడా సైకాలజీ లాంటివి మిగతా అన్ని పనికొచ్చాయి కాబట్టి సీరియస్గా తీసుకొని టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మిగతా ఉద్యోగాల గురించి ఆలోచన పక్కన పెట్టి ప్రిపేర్ అవ్వాల్సిందిగా మీకు ఒక సలహా అయితే ఇవ్వగలుగుతున్నా. సో ఇది ఈనాటి విషయం. మరొక మంచి అభ్యర్థితో మళ్ళీ కలుస్తాను. అప్పుడు సెలవు, నమస్తే.